కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క రాత్రి కలుపు ఈ బైబిల్ తరగతిని ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మరోసారి నీ పాసాన్ని నడిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయినా కూడొచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. ఒక బిడ్డలతో మీరు మాట్లాడండి ఈ రాత్రి కాల సమయంలో. ప్రభు మాకు ఏదైతే నేర్పించుకున్నావో ప్రభు నేర్పించి ఒక్కొక్కరిని కూడా ప్రభు మరో లోపాలు సక్క చేసి ప్రభు నీ ఎదుగునట్లుగా నీ పరిశుద్ధ వాక్యం నేర్చుకుని నీలో ప్రభు బలపడినట్లుగా కృపదయ చేయమని అల్పిన నన్ను అరుపరిచి వాక్యం ప్రత్యక్షపరచమని నేర్స్తాం పాస్తాం తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కొరునకు ప్రియమైన బిడ్డలారా, మరి గత దినం నుంచి కూడా మనము సింయోను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. సింయోనుకు ఉన్నటువంటి లక్షణాల గురించి నేర్చుకుంటూ ఏ రకంగా తన తండ్రి అయినటువంటి యాకోబు సింయోను యొక్క ఆలోచనలో కానీ సింయోను యొక్క మరి కార్యాల్లో కూడా ప్రియులారా పాలు పుంజుకోవద్దు అని పాలు పుచ్చుకోవద్దని చెప్తున్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే సింయోను యొక్క ప్రియమైన పిల్లారా అతని యొక్క ఆలోచనలు కావచ్చు, అతని యొక్క స్వభావం గురించి నేర్చుకుంటూ ప్రియులారా అతనితో అంటే అతని వలె ఎవరు కూడా జీవించకూడదు అన్న విషయాన్ని గురించి ప్రియులారా చెప్పినటువంటి సంగతుల గురించి మనం ధ్యానించి వస్తున్నాం. ఇందు నిమిత్తమే మనము గతించే దినములో ప్రియమైన పిల్లారా మరి ఆయన యొక్క ఆలోచన నుంచి మనం ఏం కావాలి వేరుగా ఉండమని వారి యొక్క ఆలోచన నుంచి వేరుగా ఉండమని మనము చూస్తూ వచ్చాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అతని సంఘములో కలుసుకొనవద్దు. చూడండి 49వ అధ్యాయము ఆది కాండము 49:6 చదువుదాం. 6వ వచనం, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. ఇక్కడ ఇంకో విషయం రాయబడింది ఏంటంటే అతని సంఘముతో కలుసుకొనవద్దు. నా ఘనమా అంటే ఏదైతే మనము ఆశపడతామో, ఘనమా అంటే ఘనత, మనం దేని బట్టి ఘనులుగా ఎంచబడతామో లేక దేని బట్టి ఏది మన ఘనముగా ఎంచబడుతుందో ప్రియంబారా అది ప్రియంబారా అలాంటి దాని విషయంలో మనం ఏమంటున్నాం ప్రియంబారా మరి ఈ యొక్క సింయోన్ లాంటి క్షమించాలి మరి మన యొక్క అతిశయము లేదా గొప్పతనము ఏదైనా ఉంది అనుకుంటే అది అంట మరి ఈ యొక్క సింయోని యొక్క సంఘములో చేరకూడదు అని చెప్తున్నాడు. అర్థమైందండి? దాంతో ఏం చేయకూడదు, మనము చేరకూడదు. ఎందుకంటే మనం బాగా అర్థం చేసుకోవాలి సింయోను ఎందుకు దేవుడు చెదరగొట్టాడు. సింయోను కావచ్చు లేవీ కావచ్చు ఎందుకు దేవుడు చెదరగొట్టాడు, కారణము వారిలో ఉన్నటువంటి స్వభావం అనేది చాలా భయంకరమైనది. అర్థమైందండి? వాళ్ళ స్వభావము వారి లక్షణాలు చాలా భయంకరమైనది. వింటున్నారండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో ఏం కూడదు చేరకూడదు. రెండోది అంటున్నాడు, ముందేమన్నాడు ప్రియమైన 6వ వచనంలో, చేరవద్దు కలుసుకొనవద్దు. అందుకే విశ్వాసమైన మనము, రక్షణ పొందిన విశ్వాసమైన మనము ఎవరితో చేరుతున్నాం, ఎవరితో కలుసుకుంటున్నాం అన్న విషయంలో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం లేక జాగ్రత్త కలిగిన వారమే ఉన్నాం. విశ్వాసి మొదలుకొని సేవకుల వరకు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించవలసిన వారమే ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. అలా శ్రద్ధ వహించకపోతే ప్రియమారా విశ్వాస విషయంలో కావచ్చు అలాగే పరిశుద్ధత విషయంలో కావచ్చు మరి ఇంకే విషయంలో కావచ్చు ప్రియమారా చెదిరిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేకుంటే శపింపబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యాకోబు మొదలుగా తర్వాత ప్రియమారా ఎక్కడ అనుకుంటా చివరి 7లో చెప్తాడు ప్రియమారా, 7వ వచనం చదవండి, వారి కోపం వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. అర్థమైందండి? ఏమన్నా చివరికి శపిస్తున్నాడు.
ఈ స్వభావాన్ని శపిస్తా ఉన్నాడు. ఎలాంటిది? మనం మొదటి చూసాం కదా, వారి ఆయుధాలు ఖడ్గము, వారి ఖడ్గములు బలత్కార ఆయుధములు. తర్వాత వారి యొక్క ప్రాణమా వారి ఆలోచనలు. ఏంటిది ప్రియమైన ద్వారా? బలత్కారమైనది వారి ఆలోచనలు కావచ్చు. తర్వాత వారి యొక్క అన్ని కింద చదవటం వారి స్వభావాలన్నీ కూడా, ఇవన్నీ కూడా భయంకరమైనది, వీటితో చేరకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియమిలారా. ఒక చేరినట్లయితే ప్రియమైన పిల్లారా, మనం ఎంత పరిశుద్ధులం అనుకున్నప్పటికీ, మనం ఎంత గొప్ప సేవకులు మనం పడినప్పటికీ, ఎంత గొప్ప సీనియర్ విశ్వాసమైనప్పటికీ కూడా ప్రియమైన పిల్లారా, అది తప్పిపోయే పరిస్థితి వస్తుంది, శపింపడే స్థితి వస్తుంది. అందుకే ఇక్కడ మనకి దేవుని వాక్య క్లియర్గా చెప్తూ కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు ప్రియమైన పిల్లారా చూడండి, సామెతల గ్రంథం 1:10 చదువుకొని మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 1:10, సామెతల గ్రంథము 1:10, సామెతల గ్రంథము 1:10, త్వరగా చదవండి చదవగలిగిన వారు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక నీవు ఒప్పకుము. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, పాపులు నిన్ను ప్రేరేపించగా మీరు ఒప్పొద్దు అంటున్నాడు. ఇక్కడ సిమ్యోను లేవీలు ఒకరికొకరు ఏం చేశారు? ప్రేరేపబడ్డారు. అది చూసి తన తోటి వారు కూడా, తన కింద ఉన్నటువంటి వారు ప్రేరేపబడ్డారు. అలాగే తనతో తర్వాత తన వారిని చూసి వాళ్ళ యొక్క సహోదరులు ప్రేరేపబడ్డారు. అందరు కలిసి ప్రియులారా ఒక ఊరిని ఏం చేశారు? నాశనం చేశారు. ఈ దినాల్లో ప్రియమైన పిల్లారా, ఎవరినొక్కరిలో పాపం ప్రవేశిస్తే అర్థమైందా, ఆ పాపం అనేది ఏం చేస్తుంది తెలుసా, అనేక మందిని ప్రేరేపిస్తుంది. అర్థమైందండి, అనేక మందిని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఉదాహరణకి మనం పరిశుద్ధంగా చూసినప్పుడు ప్రియులారా, మరి కొంతమంది ఏమో ప్రేరేపణకు లోబడకుండా జీవించిన వారు ఉన్నారు, కొంతమంది ప్రేరేపణకు లోబడి నాశనం అయిపోయిన వారు ఉన్నారు. ఉదాహరణకి చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రియమైన పిల్లారా, మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే నడిపిస్తూ వస్తున్నప్పుడు ప్రియులారా, ఎవరో ఒక్కరిలో అవిశ్వాసం బయలుదేరింది, ఎవరిలో ఒక్కరిలో ప్రియుడు సనుగుడు ప్రారంభమైంది, ఎవరిలో ఒక్కరిలో భేదాలు ప్రారంభమయ్యాయి, ఎవరిలో ఒక్కరిలో నాకు పదవి కావాలి, నాకు ఏం కావాలి, పదవి కావాలి, నాకు ఒక స్థానం కావాలి, ఇలా ఒక్కొక్కరిలో ఎవరో ఒక్కరిలో వాళ్ళ ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణకు అనేక మంది లోనయ్యి అతనితో పాటు అతను ఏమయ్యారు, నశించిపోయినట్టుగా చూస్తున్నాం అన్నమాట అంటున్నారండి. ఇదిలో అనేక మంది సంఘములో చక్కగా సంఘము పయనిస్తున్న సమయంలో ఎవరిలో ఒకరిలో అపవాది ఏం చేస్తున్నాడు, ప్రవేశిస్తున్నాడు. అది ఏ రకంగా కావచ్చు, ప్రవేశించి ప్రియమైన పిల్లారా వారి మూలముగా, లేకుంటే వారిలో వచ్చినప్పుడు వారి మాటలకో వారు చేసిన కార్యాలకో ఏమవుతారు, అనేక మంది ప్రేరింపబడి వారితో పాటు నాశనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను ప్రియమైన పిల్లారా, విశ్వాసమైన వారు మనము దేనికి ప్రేరేపింపబడుతున్నాం, మనల్ని ప్రేరేపించేవారు ఎవరు, లేకుంటే మన కలుతున్న ప్రేరేపణ దేవుని వాక్యానుసారమైనదా లేకుంటే ఏ రకమైనది అని మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాల్సిన వారం విన్నాం. బహుశా ఈ ప్రేరేపణ ఏ మూల నుంచైనా రావచ్చు, ఏ రకంగా రావచ్చు, తోటి సహోదరుల దగ్గర నుంచి రావచ్చు, ఇంట్లో భర్త దగ్గర నుంచి రావచ్చు,
భార్య దగ్గర నుంచి రావచ్చు, చివరికి ప్రియుడారా ఒక విశ్వాసి దగ్గర నుంచి రావచ్చు, ఒక సంఘంలో పరిచయం చేసుకున్న పరిచారకుడి దగ్గర నుంచి రావచ్చు ప్రేరేపణ, లేదు ఇంక ఎవరి దగ్గర నుంచి రావచ్చు. అలాంటి ప్రేరేపణ కలిగినప్పుడు వెంటనే ఈ ప్రేరేపణ దేవుని మూలం కలుగుతుందా, దైవ చిత్తానుసారమైనదా, ఉపదేశ అనుసారమైనదా, ఆత్మ సంబంధమైనదా అని ఏం చేయాలి? ఒక విశ్వాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చేయాలి? గ్రహించి ఏం చేయాలి తెలుసా? తమ్ము తాము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. లేకపోతే ప్రియమైన పిల్లారా, మనం దానికి లోనట్లయితే, ఆ ప్రేరేపణకు లోబడినట్లయితే ప్రియులారా ఏమవుతాం? మన మూలంగా ఇంకా నలుగురిని కావచ్చు, 10 మందిని కావచ్చు, ఏం చేస్తాం మనము? నష్టపరచువారం అవుతాము, లేదు నాశనం చేసేవారం అవుతాము. అలాగే ప్రియమైన పిల్లారా, మరి అనేక మందిని శాపగ్రస్తులముగా చేసేవారం అవుతాము, లేక సంఘాన్ని ప్రియమారా సమాధానం లేకుండా చేసేవారం అవుతాము. అందుకే ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రేరేపణ, ఒక మాట లేకుండా ఒక నిధి వినేటప్పుడు, అర్థమైందా, ఒక ఆలోచన వినేటప్పుడు లేదా ఒక ఏదైనా విషయం వినేటప్పుడు మనం ఎంతగానో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. దాని విషయం మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఆత్మీయంగా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధంగా మెలకువతో ఉన్నట్లయితే, సత్యమందు సత్యముతో నీ హృదయం నింపబడినట్లయితే, సత్య ఉపదేశముకు నువ్వు అంటుకట్టబడిన వాడవైతే, నీ మనసు యథార్థంగా ప్రభువుని వెంబడించిన వాడవైతే, ఏమాత్రము నీ హృదయంలో స్వార్థం అనేది లేకుండా నిష్కపటమైన హృదయముతో నువ్వు ప్రభువును సేవిస్తున్నట్లయితే, నిశ్చయముగా ఈ ప్రేరేపణ ఆత్మ సంబంధమైనదా లేక శరీర సంబంధమైనదా, లేకుంటే ఈ ప్రేరేపణ, ఈ స్థితి, ఈ పురికొల్పు, ఈ ఉద్రేకము దేవుని నుంచి వస్తుందా లేదా శత్రువైన సాతాన్ నుంచి వస్తుందా అనేటువంటిది మనం బాగా అర్థము చేసుకోవచ్చు. వింటున్నారండి? ఉదాహరణకి మనం సంసోను చూస్తాం. సంసోను ఎంతో ఆత్మీయుడే కదండి, ఎంతో ఆత్మీయుడే, కానీ అతనిలో ఉన్న శరీర బలహీనతను బట్టి అతడు ప్రియులారా నిత్యము కూడా ప్రేరేపబడినవాడుగా ఉన్నాడు. దేనికి? శరీర సంబంధమైన ఇచ్చలకు ప్రేరేపింపబడినవాడుగా ఉన్నాడు. చివరికి ఆ ప్రేరేపణకు లోనయ్యి చివరికి తన ప్రత్యేకతను ఏమైనా పోగొట్టుకోవడమే కాకుండా తన దర్శనాన్ని పోగొట్టుకొని చివరి గుడ్డివాడుగా జీవించినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందండి? అదే టైంలో నిజముగా పరిపూర్ణమైనటువంటి యథార్థ హృదయముతో ప్రభువుకు జీవించినటువంటి యేసేపును చూస్తాం. యేసేపు సంసోను కంటే ముందటి వాడు మనకు తెలుసు. అతన్ని కూడా ప్రేరేపించాడు. అతను కూడా ప్రేరేపణకు లోబడ్డాడు, అంటే లోబడమని క్షమించాలి, ప్రేరేపబడ్డాడు. ఎవరి ద్వారా? పోతిఫర్ భార్య ద్వారా ప్రేరేపబడ్డాడు. కానీ అతనిలో దేవుని యొక్క భయము, దేవుని సన్నిధిలో తను తను అప్పగించుకున్న వ్యక్తిగా నిండు మనసుగా తో ప్రభువును సేవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన పిల్లారా, అతను ఏమాత్రం కూడా ఏం కలదు తెలుసా, ఆ ప్రేరేపణకు లోబడలేదు. అక్కడ ఒక పాపాత్మ స్త్రీ సంసోను ప్రేరేపించింది. అతను ఆ పాపం ఇచ్చా, శరీరం ఇచ్చా ఉంది కాబట్టి అతను అక్కడ వాడు పడిపోయాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ప్రతి విశ్వాసి కూడా తనలో బలహీనతను గ్రహించిన వాడుగా ఉండాలి. నీ బలహీనత ఏంటిదో శత్రువు సైతానికి బాగా తెలుసు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన బలహీనత ఉంటుంది.
ఆ బలహీనతను ఆధారం చేసుకొని అపవాది ఆ యొక్క రూట్ లో నేనేం చేస్తుంది ప్రేరేపిస్తాడు. ఒకవేళ ధనాపేక్ష నీళ్ళు ఉందనుకోండి, ఆ ధనాపేక్షని ఏ రోజు రకంగా నీ దగ్గరికి తీసుకొచ్చి అందులో పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్క రకమైనది, మోపు చూపు నీలో ఉందనుకోండి, దాని ద్వారా అపవాదిని ఏం చేస్తాడు చూపిస్తూ ఉంటాడు. ఇతరులను ఆశించే స్వభావం నీలో ఉందనుకోండి, దాన్ని ఆధారం చేసుకుని నేనే శోధిస్తూ ఉంటాడు. యా శోధ నీకు ఒక్కడికే కాదు, నీ మూలంగా అనేకులను పాడు చేసిన స్వభావము, అంటే నీ మూలంగా నీ ప్రేరేపణ మూలంగా నువ్వు ప్రేరేపడమే కాకుండా ఇంకా నలుగురిని నీ ద్వారా ఏమవుతావు నష్టపరిచి ఆత్మీయత నుంచి దూరం చేసేటువంటి యొక్క పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే విశ్వాసులో ఏ బలహీనత ఉన్నా దానిని జయించుట కొరకు లేదు దాని నుంచి పడిపోకుండా కాపాడమని నిత్యము కూడా విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించి ప్రభు చేతికి అప్పగించవలసిన బాధ్యత ఉంది. లేదా దాని అర్థము ప్రభా ఇదిగో నా బలహీనత ఉంది, ఈ బలహీనత నాలో ఉంది, వీటి నుంచి నన్ను ఏం చేయి విడిపించు నశించిపోకుండా కాపాడు పడిపోకుండా కాపాడని దాని విషయం నిత్యము కూడా విరిగి నలిగిన మనసుతో ప్రార్థించవలసిన వాడై ఉన్నాడు, ప్రభుకు సమర్పించవలసిన వాడై ఉన్నాడు, ప్రభు ఆత్మకు మనమును అప్పగించుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏం తెలుసా ప్రియమైన బిల్లారా, చేదైన వేరు మీలో ముడుచుట వలన మీరు అనేకలు అపవిత్రులైపోదురేమోనని ఉంది కదండి. అది నీకు ఒక్కడికే కాదు నష్టమో, అది నీకే కాదు నీ కుటుంబానికి కావచ్చు సంఘానికి కావచ్చు నష్టపరిచే కార్యముగా ఉంటుంది. చదవడం ఒకసారి మాట ఎక్కడుంది, అది ఎబ్బి రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియమైన పిల్లారా, ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము పదిహేనవచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని. చూడండి, ఒక్కడి కాదు నువ్వు ఒక్కడి కూడా నష్టపోయేది, అనేకులు అపవిత్రులైపోతారేమో అని అంటున్నాడు ఇక్కడ. అందుకే నా ఘనమ ఆరి సంఘములో చేరవద్దు, అంటే ఆ గుంపులో చేరొద్దు అని ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం ప్రియమైన బల్లారా. ఎందుకంటే ఈ యొక్క పాపము ఏం చేస్తుంది మళ్ళీ ప్రేరేపిస్తుంటది. ఏదో రకమైన ఒక బలహీనత ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుంది, ఒక్కొక్కరు ఒక బలహీనత ఏం చేస్తుంది తెలుసా, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను పరిశుద్ధంగా ఉన్నాను, నాకు బాగానే ఉన్నాను, నేనే రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను అని ఏమాత్రము కూడా ప్రియమైన బిల్లారా అశ్రద్ధ వహించవద్దు. ఎప్పటికప్పుడు కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే మరో చోట కొరింది రాసిన పత్రిక వచ్చి మొదటి కొరింది 10వ అధ్యాయంలో చదువుతాం ఏంటంటే, తాను నిలుచున్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునవలెను అని. కాబట్టి నిలబడి ఉన్నాను అనుకోవడం కాదు ప్రియమైన, నిలబడవాడు ఏం చేయాలంట, పడిపోకుండా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. సంసోను నేనే బలవంతుణ్ణి అనుకున్నాడు, కానీ ఏమైంది పరిస్థితి అయిపోయింది. అదే యేసేపు ప్రియులారా ప్రేరేపింపబడ్డాడు, పాపానికి ప్రేరేపబడ్డాడు, కానీ ప్రియమైన బిల్లారా
ఆ ప్రేరేపణ జయించగలిగాడు. ఎందుకు తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన లక్షణం మనకు తెలుసు. అయితే ఇంకో విషయం కూడా మనం నేర్చుకోవాలి. అది దావీదును చూస్తాం. దావీదు కూడా యుద్ధానికి పోవలసిన సమయంలో కదండి, యుద్ధానికి పోవలసిన సమయంలో ఏం చేస్తున్నాడండి? అందరూ యుద్ధానికి వెళ్తే ఈయన ఏం చేస్తున్నాడు? పొద్దున సాయంత్రం దాకా ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. తెలుసా మీకు అందరికీ, చాలామంది సమయం దొరికితే చాలు నిద్రపోవాలని చూస్తారు. సరే, అలసిపోయి నిద్రపోవడం వేరే విషయం, కానీ కొంతమందికి సమయం దొరికితే మనసంతేపు నిద్రపోతే బాగుండు, నిద్రపోతే బాగుండు, నిద్రపోతే బాగుండు. ప్రియమైన పిల్ల, కొంతమంది ప్రార్థన ఉన్నా నిద్రపోవాలనిపిస్తుంది. ప్రియమైన పిల్ల, ప్రార్థన కూడికున్నా నిద్రపోవాలనిపిస్తుంది. ప్రియమైన ఇక్కడ కొంతమంది నిద్రకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏంటంటే కంపల్సరీ ఇంత నిద్ర పోవాలి నేను అడ్డుగా ఉంటుంది, కానీ అది వేరే విషయం అనుకోండి. కానీ దావీదు చదవండి ఒకసారి ఆ మాట ఎక్కడ ఉందో బైబిల్ గ్రంథంలో. ప్రియమైన పిల్లారా, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం చదవండి ఒకసారి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీదుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఇక్కడ బాగా చదివినట్లయితే వసంత కాలమున, తర్వాత రాజులు యుద్ధము చేయి సమయమున, అంటే ఉదయం చేసే సమయం అన్నమాట. చూడండి, యుద్ధం కూడా అన్ని సమయాల్లో చేయలేరు. వర్షాకాలము కావచ్చు, ఇక రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు యుద్ధం చేయలేము. యుద్ధం చేయడానికి ఒక సీజన్ ఉంటుంది. అయితే యుద్ధం చేయడానికి యోవాబు తన సైన్యమంతా పంపించాడు. ఈ రాజుగారు మాత్రం ఏం చేస్తున్నాడు అండి? పేరేమో రాజుది కదండి, పేరేమో రాజుది. యుద్ధం చేసే వాళ్ళు వేరొకరు, అర్థమవుతుందా? కానీ రాజుగారు మాత్రం ఏం చేస్తున్నారు? హాయిగా నిద్రపోతున్నారు. ఎప్పుడో అది కూడా ఎప్పుడు లేచాడంట? పక్క మీదకి వెళ్ళి, పక్క మీదకి వెళ్ళి ఎప్పుడు లేచాడండి? ఈవినింగ్ పొద్దు గుంకు వేళ అంట. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిద్రపోతున్నాడు ఈ రాజా. చెప్పండి, ఇద్దరు మనం కూడా రాజులం యాజకులం అంటున్నాం కదా, కదా మనం కూడా రాజులే కదా. చెప్పండి, మనం అందరూ రాజులమా కదా? రాజులే కాదండి, రాజులం. రాజులైతే మా యుద్ధం చేస్తున్నారు అందరూ, లేదండి కాసేపు పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాం అంతేనండి. మా గురించి పాస్టర్లు ఉన్నారులే, ఏదైనా సమస్య వస్తే పాస్టర్కి ఫోన్ చేద్దాం. ఏ సమస్య రాగానే ఫోన్ ఎక్కడికి పోవాలి? పోకూరు రాదు కానీ మల్లాపూర్ వెళ్ళిపోద్ది కదా. ఏ చిన్న విషయం వచ్చినా ఎక్కడికి పోద్ది? కడుపులో నొప్పి వచ్చినా, చెవులో నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఫోన్ ఎక్కడికి పోద్ది? చెప్పండి, మీరు పడుకొని నిద్రపోండి. యుద్ధం ఎవరు? మళ్ళీ రాజులు అంటారు కదా. చెప్పండి, ఎందుకంటే మన కొరకు ఎవరు చేయాలి? సేవకులు చేయాలి, ఎందుకంటే వాళ్ళు మన పనులు కదా, వాళ్ళు మన పనులు కదా అండి. మనమేమో రాజులము, పాసులేమో పనులు కదా. అది యోవా బిల్లు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు కదా. మనమేమో
నిద్రపోవాలి, ఏడవాలి. ఏదన్నా బాధ రాగానే ఏం చేయాలి? కూర్చొని ఏడవాలి. అయ్యో తలనొప్పి, కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అనుకుని ఏం చేయాలి? ప్రియమైన పిల్లారా, అందుకే మనం అనేక సార్లు చిన్న చిన్న శోధనలకు పడిపోతాం మనం. అర్థమైందా? చిన్న చిన్న శోధనకి ఏమవుతున్నాం? పడిపోతాం. ఇంకా అనేక రకాల పరిస్థితులు సైతం ఏం తీసుకుని పెడతా ఉంటాడు. ఎందుకంటే మనం ప్రజలను ఓడిపోతున్నాం కదా. మనం ఏడవటం అంటే కొన్నిసార్లు మన పిల్లల్ని ఏడిపిస్తాం కావాలని. కొంతమంది ఉంటారు కదా స్పెషలిస్టులు, పిల్లలు కనబడితే చాలు గిల్లి అది చేసి ఇది చేసి ఏడిపించేస్తారు కదా. కదా కొంతమంది ఉంటారు అలవాటు కదా, పిల్లలు కనబడగానే ఏం చేస్తారంటే గిల్లుతారు, ఏదో చేసి ఏడిపించేస్తుంటారు. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఖుషి. అట్లాగే సైతాన్ని కూడా మనం ఏం చేస్తుంటే చిన్న పిల్లలాగా అనుకొని ఏం చేస్తున్నాడు? గిల్లుతా ఉంటాడు, మనల్ని గిల్లుతా ఉంటాడు. ప్రజ గిల్లుతా ఉంటే మనం ఏం చేస్తాం? అయ్యా అమ్మ ఏడ్చినట్టుగా మనం కూడా ఏం చేయాలి? ఎక్కడ ఏడవాలి? ప్రియమైన పిల్లారా, ఎప్పుడు మనం యుద్ధం చేస్తాము? యుద్ధము చేయాలి, పడుకు నిద్రపోయే సమయం కాదు. రాజులం అంటున్నారు ప్రియమిలారా, మరి రాజులైతే నువ్వు యుద్ధం చేయవలసిన పని లేదా నీకు? యుద్ధము చేయాలి. అయ్యగా నేను రాజును కదా, చాలా యుద్ధాలు చేశాను కదా, ఇంకా సీనియర్ విశ్వాసిని కదా అనుకుంటే ప్రయోజనం లేదండి. ఏం చేయాలి? విశ్వాసి ఒక సైనికుడిగా పోల్చాడు, సంఘాన్ని ఒక సైనిక సమూహముగా పోల్చబడింది. సంఘాన్ని దేంతో పోల్చబడిందండి? ఒక సైనిక సమూహముగా పోల్చబడింది. సంఘములను ప్రతి విశ్వాసి ఒక సైనికుడు. అందులో ఈ రాత్రి కథ బాకీ ఉన్న ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఇదను మీరు లేవాలి. అర్థమైందండి? లేకుండా ఉంటే దావీదు పడిపోయినట్టుగా, తర్వాత ఇంకెవరు సంసోన్ పడిపోయినట్టుగా, ఇంకా చాలా మంది బైబిల్లో ప్రేరేపబడినట్టుగా, ప్రేరేపణకు లోబడి పడిపోయినట్టుగా, సలోమోన్ లాగా ప్రేరేపణకు లోబడి పడిపోయినట్టుగా పడిపోవాల్సి వస్తుంది. పడిపోవటం అంటే మందిరానికి వచ్చి మొత్తానికి ఆగిపోయేది కాదు, నేను పడిపోయింది. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా అలాగే ఉండిపోవడం కాదు. ప్రతి విశ్వాసి కూడా ఏం కావాలి? ఆత్మీయ ఎదగాలి. నీకు శోధన వచ్చిందా, ఒక శ్రమ వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, మోకరించి ప్రార్థన చేయి, పోరాడు. లేదు ఏ లోపం ఎందుకు వచ్చిందని దేవుని వాక్యం తీసి చదువు, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానం ఉన్నాయి, ఆ వాగ్దానం చేతపట్టు. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానం ఉన్నాయి. నేను చెప్పే వాగ్దానం జరగపరిచి తీసుకునే వాగ్దానాలు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానం చేతపట్టుకుని ప్రార్థన చేయి. లేవద్దు, జయము పొందుతావు. అందుకే దేవుని వాక్యం మనం చూసే ఎఫెసీయుల పత్రిక 6:10 నుంచి చూద్దాం. చదివినట్టు ఏముంది? చూదకు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఏమై ఉండండి? బలవంతులై ఉండండి. సర్వాంగంతో ధరించుకొని ఏం చేయండి? ఎందుకంటే మనం పోరాడేది ఎవరితో? ఎవరితోనండి? శరీరంతో కాదంట. ఎవరితో? దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఇక్కడ దావీదు యుద్ధం చేయవలసిన సమయంలో ఏం చేస్తున్నాడండి? నిద్రపోతా ఉన్నాడు. సంఘము ఏ బాగా, దీనికి చాలాసార్లు చెప్పాను ప్రియమారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించాడో, లేదా రక్షింపబడ్డాడో, అప్పటి నుంచే యుద్ధము ప్రారంభమవుతుంది. మొట్టమొదట యుద్ధం ఎక్కడ ప్రారంభమవుతుందంటే మన అంతరంగములో, మన హృదయంలో, లేదా మనస్సులో. దీన్ని జయించాలి, దీంతో పోరాడాలి. అర్థమైందండి? మన శత్రువు ఎవరు తెలుసా? మొట్టమొదటి శత్రువు ఎవరు? మన యొక్క శరీరము.
రెండో శత్రువు ప్రియమైన పిల్లారా లోకము, మూడో శత్రువు సైతాను. అర్థమవుతుందండి? దీనితో నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? మన చచ్చిపోయేంత వరకు, లేక ప్రభు రాకడ వరకు నిత్యము పోరాడుతూనే ఉండాలి. కొన్నిసార్లు మనం పడిపోతుండొచ్చు. ఐదు విశ్వాసం కోల్పోకుండా ఏం చేయాలి? మనము తిరిగి లేచి ఏం చేయాలి? ముందుకు అడుగులో వెయ్యాలి. ఒకవేళ పడిపోయినప్పటికి కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. అవును, నేను లేస్తాను. ఒకసారి ఫెయిల్ అయిపోయాను, తిరిగి నేను లేస్తాను అని ఏం చేయాలి? తిరిగి మనం ఏం చేయాలి? పడుదల ప్రార్థన చేసి ప్రభు కృపను వేడుకుంటే ప్రభు ఏం చేస్తాడు? మనకి జయముని ఇస్తాడండి. అంతేకాని ప్రేమిడారా, మనల్ని ఓడిపోవటం కొరకు కాదు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకనగా దేవుని ప్రజలమైన మనల్ని ఎన్నో విషయాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం మెలకు కలిగి లేకపోతే ఆ ప్రేరేపణకు మనం లోబడి చివరికి ఒక సంసోన్ లాగా, ఒక దావీదు లాగా మనము అనేక రకాల పరిస్థితులకు లోను కావాల్సి వస్తుంది. సంసోన్ అయితే తన ప్రత్యేకతను కోల్పోయాడు, తన దర్శనాన్ని కోల్పోయాడు, గుడ్డివాడు అయిపోయాడు. మనం కూడా అజాగ్రత్తగా ఉన్నట్లయితే మనం అనేక రకాల శరీర సంబంధమైన వాటికి కావచ్చు, లోక సంబంధమైన ప్రేరేపణ కావచ్చు, వాళ్ళు వీళ్ళు చెప్పుడు మాటలకు కావచ్చు మనం ప్రేరేపించబడినట్లయితే సాతాను కూడా కొన్నిసార్లు ప్రేరేపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా, లోబడి మనం దాంతో కలుసుకున్నట్లయితే మన జీవితం కూడా అనేక కష్టాలు పాలవలసి వస్తుంది. మనమే కాదు, మనతో పాటు అనేక మందికి శ్రమ తీసుకురావాల్సి వస్తుంది. చూడండి, దావీదు చేసిన పాపానికి తన కుటుంబము, తన సైన్యము అంతా బాధింపబడవలసి వచ్చింది. అందుకని మనం మెలుకుతూ ఉండాలి, మెలుకుతూ ఉండాలి. యుద్ధం చేసే సమయము మనది, మన విశ్రాంతి ఇక్కడ కాదు, పరలోకము. మనం ప్రభు దగ్గర చేరినప్పుడే మన విశ్రాంతి. అందుకొరకు నువ్వు ఎవరుస్తుడైనా, నడి వయసు కూడైనా, వృద్ధుడైనా, ఎవరైనా సరే, విశ్వాసమైనా, సేవకుడమైనా, మెలుకుతూ ఉండి నిత్యము పోరాడవలసిందే ఉంది. పోరాటం చేయాలి ప్రియ సహోదరి సహోదరు, విసిగిపోకూడదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిద్రమాను, హల్లెలూయా ప్రైజ్ గాడ్. సోమరిపోతు వల్ల ఉండకూడదు. ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేయవలసిన బాధ్యత ఉంది ప్రియమైన పిల్లారా. అందుకే మనం మెలుకుతూ ఉందాం. మనం యుద్ధం చేయవలసిన సమయము, మెలుకుతూ ఉండవలసిన సమయము, సర్వాంగ కవచం ధరించుకొని యుద్ధం చేయవలసిన సమయము. మన శరీరంతో కాదు, ఆత్మసమైన దురాత్మ సమూహాలతో పోరాడవలసిన సమయము. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఆత్మసమైన పోరాటం పోరాడవలసిన సమయము, మన శరీరంతోనూ పోరాడవలసినటువంటి సమయము. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడాచేమున్న తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో అనేక విషయాలు మాకు నేర్పించిన వందనాలు. ప్రతి ఒక్కరు మేల్కొని మా పోరాటాన్ని జయించుటకు కృప చూపించు ప్రభు. ఎలాంటి ప్రేరేపణకు లోబడకుండా, దావీదులాగా, సంసోనులాగా ప్రేరేపణకు లోబడి పడిపోకుండా ఏసేపలే మెలకు గుండి జీవించిన కృప చూపించు. ఎల్లప్పుడు మెలకుతో ఉండే సర్వాంగం ధరించుకుని ప్రభు దైవమా, ప్రతి పోరాటంలో మాకు జయమిచ్చి నడిపించు. పరిశుద్ధాత్ముడా, అన్ని విషయంలో బలపరచను. రాజకీయ వాక్యం గురించి ప్రతి బిడ్డనప్పుడు దీవించి ఆశ్రవించి బలపరచుతాన్ని. ఎవరు కూడా మత్తుగా ఉండకుండా మిమ్మల్ని యుద్ధ రంగంలో మన సైనికులుగా చేశావు ప్రభు. కాబట్టి మేము యుద్ధం చేయడానికి, నిత్యం పోరాటానికి ప్రభు నీ కృప అనుగ్రహించు. నీ నామం గొప్ప చేసుకోండి.
రాత్రికి కూడా చెప్పి దీవించి పంపించండి. డాక్టర్ అసలు తిరిగి కలుసుకునే వరకు పాసనండి అనిపించండి. ఏ స్నాన పాసనం తండ్రి. ఆమేన్. మన తన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అనేక సహవాసము కూడిన మనలో ఒక సకల పరిశుద్ధిలో కూడా ఆయన రాకల పర్యంతము తోడే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.